चैनल इदे फर्स्ट टाइम मन चैनल चूस्तुन्नारा चूस्ते वेंटने सब्सक्राइब चेसुकोंडी। ई रोज टापिक वच्चेसरिकि चाला मंदिकि पेदालु अनेवि नल्लगा उंटायंटे ब्लैक्नेस वल्ल पिग्मेंटेशन वल्ल पेदालु चुट्टू कूडा नल्लुपुदनम अयिते उंटादंडि। అయితే ఈరోజు మన ఇంట్లోనే చక్కగా ఒక చిన్న చిట్కాతో పెదాలు అనేవి నేచురల్ పింక్ కలర్లోకి రావడానికి ఒక చిన్న చిట్కా అయితే చూద్దామండి। ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా హోమ్ రెమెడీస్ అండి, అంటే మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకొని అవి మనం యూజ్ చేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా ఉండవండి, అందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కదా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి। ఇది ఇది బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కూడా యూజ్ అవుతుందండి। ఓకేనండి, వీడియో స్టార్ట్ చేసిద్దామా। ఫస్ట్ వచ్చేసరికి నేను నా పెదాలపైన ఏమి కూడా అప్లై చేయలేదండి। అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఒక బ్రష్, మీ యొక్క బ్రష్ మాత్రమే తీసుకోండి। మీ బ్రష్ తీసుకొని అంటే అది బాగా యూజ్ చేసి అయిన బ్రష్ అయితే ఉండాలండి। చూడండి ఈ విధంగా అది బాగా యూజ్ చేసి ఈ విధంగా స్మూత్గా మనం బ్రష్ కొనేటప్పుడు ఎలా ఉంటుంది రఫ్గా ఉంటుంది కదా, అలా కాకుండా బాగా యూజ్ చేస్తే ఈ విధంగా స్మూత్గా ఉంటుంది కదా। ఇలా స్మూత్గా ఉన్న బ్రష్ తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు మనం బ్రషింగ్ చేద్దామండి। ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ పెదాలపై ఈ విధంగా మొత్తాన్ని కూడా స్మూత్గా బ్రషింగ్ అయితే చేయండి। ఇలా చేయడం వల్ల పెదాలపై ఏమైనా అంటే పొడిబారి ఉంటాయి కదా, అటువంటప్పుడు పెదాలపై ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్నా సరే పోతుందండి। ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా మొత్తం కూడా పెదాలని ఈ విధంగా బ్రషింగ్ చేయండి। ఓకేనా, ఇలా బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఇలా చేయడం వల్ల మన పెదాలపై ఎటువంటి డెడ్ స్కిన్ ఉన్నా సరే పోతుందండి। స్మూత్గా ఉన్న బ్రష్ మాత్రమే తీసుకోండి। సెకండ్ స్టెప్ వచ్చేసరికి నేను ఇక్కడ 1 స్పూన్ షుగర్ అయితే తీసుకున్నానండి, అలాగే నెక్స్ట్ హనీ అనేది 1 స్పూన్ తీసుకుంటున్నాను। హనీ అంటే మీ పెదాలకి సరిపోయేటట్టుగా ఈ షుగర్కి సరిపోయేటట్టు మిక్స్ అయ్యేటట్టు అయితే తీసుకోండి। చూసారా ఈ విధంగా ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు దీన్ని మన పెదాలపైన అప్లై చేద్దాం। ఇలా ఇక్కడ 2 టైమ్స్ చేయడం వల్ల పెదాలు అనేవి పింక్ కలర్లోకి అయితే వస్తాయండి। ఇలా డైరెక్ట్గా షుగర్ కాకుండా కొంచెం షుగర్ని దంచేసి కొంచెం రఫ్గా ఉండేటట్టుగా చేసి ఈ విధంగా చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా। ఓకేనా, ఓకే। ఇలా 2 మినిట్స్ అంటే రోజులో ఒక 2 టైమ్స్ చేసి 2 మినిట్స్ అలా అప్లై చేసి ఉంచినాక లాస్ట్ లిప్ బామ్, ఏదైనా మీ దగ్గర ఉన్న లిప్ బామ్ అయితే మన పెదాలకి అయితే అప్లై చేసుకోవాలండి। మీ దగ్గర ఏ లిప్ బామ్ ఉంటే ఆ లిప్ బామ్, ఓకేనా। ఈ విధంగా మనం చేయడం వల్ల ఇందులో ఎటువంటి పెద్ద కష్టమైతే లేదు కదండి, తేనె షుగరు అంటే ఫస్ట్ మనం యూజ్ చేసిన బ్రష్తో కొంచెం ఒక 2 మినిట్స్ వరకు బ్రషింగ్ చేసి నెక్స్ట్ తేనె ఉన్ను షుగరు యాడ్ చేసేసుకొని మన పెదాలపై అప్లై చేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ పెదాలను క్లీన్ చేసుకొని లిప్ బామ్ అయితే అప్లై చేసుకోవాలండి। ఇలా చేయడం వల్ల పెదాలపై ఎటువంటి పిగ్మెంటేషన్ అయితే ఉంటుంది కదా, పిగ్మెంటేషన్ అనేది పోయి చాలా నీట్గా నేచురల్ పింకీ కలర్లోకి అయితే వస్తాయండి, గులాబీ రంగులోకి అయితే పెదాలు అయితే వస్తాయి। ఓకేనా, ఒక్కసారి ట్రై చేయండి। ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని, వీడియో నచ్చిందా, నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి। మీ సపోర్ట్ ఉండాలండి, మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తానండి। మీ యొక్క రెస్పాన్స్ బట్టి నేను ఇంకా వీడియోస్ చేయాలా వద్దా అనే ఆలోచన అయితే ఉంటుంది కదా, కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి। ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।